చేద్దాం ఆ చెడు చూస్తాడు లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు ఊరే విలేజ్ కేసురా చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ బేరం అంటే ఇదే వీళ్ళకి చూడిస్తా నాకు బెల్ట్ దవలగూడ గౌలిగూడ చెట్టగూడ అబిట్స్ కోటి అమీర్పేట అమీర్పేట ఏయ్ రిచ్చ తంబి నువ్వు చెప్పి చూడు మేము రావాలా మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా పోనీ ఎక్కడ పోవాలో చెప్పబా ఎక్కడికి తీసుకుపోతాం ఎక్కడికి శివాలయం వీధి శివాలయం వీధి శివాలయం వీధికి వెళ్ళడానికి 270 పైసా తక్కువైనా కుదరదు పెద్దే చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని లేకపోతే ఏంటే దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు లోకల్ ఇది వెళ్ళడానికి 200 రూపాయలు ఇది వచ్చి కోరితే జాగి మెలడిపోతాయి అనుకున్నావు ఈ లేజ్ నుంచి వచ్చిన మేము ఎడ్యుకేటర్స్ వేరే బేరం చెప్పు ఆ బేరంగా నువ్వే చెప్పుకో ఈ 2 ఏళ్లలో 1000 కట్టుకో ఎందుకు ఒకటి 2.5 1 రూపాయనర ఏదో కూడా అదే నీ రేటు వామ్మో నీకు దండం పెడతానయ్యా నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ లేకపోతే లేదు ఈ టెన్షన్ పెట్టబాకు 7 పట్టుకోటమేంది అబ్బా నిజాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా 4 రూపాయలు పిచ్చయ్యా ఏలే నడిచెళ్ళిపోతావు కావాలంటే ఇదో తంబి ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా ఇదే శివాలయం వీధి పదరా నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా తంబి శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు ఆడు చెప్పాడుగా ఇదేనని మరి నువ్వేమన్నావు నేను రావాలి శివాలయం వీధిలో గుడిసెలు ఉండాలి కదా అది మేళ్ళు ఉన్నాయేంటి గుడిసెలా అది ఎప్పుడు మాట నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోళీలు ఆడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని మేళ్ళు అయిపోవాలా పెద్దే పదవే ఈ రిచ్ ఎక్కుదాం ఎక్కడికి ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి మా కాఫీ ఖర్చు టిఫిన్ ఖర్చు భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు అదే నీకు పనిష్మెంట్ అది పదవే టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటదా ఏంటంటే రిచ్ ఎక్కడ ఆపేవేంటి బాబు ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా దిగండి దిగండి కొట్టలేదండి అదే మరి ఆతో ఎకసకాలు ఎట్టుకోకు ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు దిగండి చూపెడతాం కొద్దిగా చెయ్యాలి బాబు ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్ గాలి ఎలుతురు ఫ్రీగా వస్తుంది ఇంటి కప్పుకి నీ బొక్కలు ఎట్టుకుని గాలి ఎలుతురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు తంబి తంబి అంటే బాబు రిచ్ కింద నుంచి చంపేస్తున్నావు దానికి చిన్న జాకీ ఉంది తమ్ ఏంటది మద్రాసు లో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద అట్నా మీరు మద్రాసు కూడా పోయారంటే దానికి మరో జాకి ఉంది తంబి అదే అండి పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి మద్రాసు ఎన్ని రోజులు ఉన్నావు అప్పు డౌన్ కలిపి 3 రోజులు ఉండుంటానే 3 రోజులే 3 రోజులు మరో 4 రోజులు ఉండుంటేనా అరవలో పుస్తకాలు రాసుండేవండి నా బాబు సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు అప్పుడు ఉంది అబ్బాయా ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్దు కదా ఏంట్రా నా దగ్గర బోకరేసాలు ఎత్తనా అవే అసలు అన్నారు పిల్ల దేవుడు ఏంట్రా ఎరుసూపు బాబు ఆడిని తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు తీసుకో ఏంటా తింగర చూపు ఓనర్ దగ్గర చూపి ఎక్కడంటుంది వాడేనయ్యా ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు నా తెలుగు వద్ద ముస్టోన్ అయితే మనకి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది ఇంత ఎడ్యుకేటెడ్ అని ముస్తడు కొంపలు ఉంటా తెరువు బండి ఎక్కు నువ్వు తొక్కు నీకు దండం పెడతా నేను తొక్కలేనయ్యా అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా ముస్తడు ఇంట్లో ఉంటాం అమర్దే అంతే కదా కొన్ని రిచ్ వాడి ఇంట్లో ఉంటావా కొంచెం బెటర్ వాడెక్కడ ఇంకెవరు మనమేనా పెద్ద బాబు కత్తి అందుకో ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా మద్రాసు సిటీలో 3 రోజులు వచ్చాను రో నా తోటి ఒకరా జాకి మెలేటెత్తారా అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా అయితే చూపెట్టు అదేనయ్యా వారిని ఇందాక ముస్తోడన్నా ఆ ముస్తోడు నా బాబు నాయనా బాబా అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి నువ్వు నోడు 3 నెలలు ఎక్కడయ్యా 1 నెల అడుక్కుందే ఏం పెద్ద ఏం చేద్దాం అడ్జస్ట్మెంట్ అయిపోతారా అడ్జస్ట్మెంట్ అయిపోతాం మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా పదవే ఇంటి వాళ్ళని తీయమంటాడా కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ వెదవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు మీ శిష్యుడా అవును అదిగో ఆ కనబడుతుంది గుర్రపు జడ్డి మోస్ట్ పవర్ఫుల్ లేడీ బాగా ఎదురొచ్చేద్దే సరే క్లోజ్ అప్ లో చూసుకుందారే
పద ఇదిగో నరసక్క ఈ కుర్రాడికో రిచ్ అయ్యి మన్నోడే కొత్తగా వచ్చాడు రిచ్ అయ్యాక నేను ఆమె ఉంటాగా చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే హలో ఎస్క్యూజ్ మీ మన పిక్క చూసావా తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి ఇంటర్వెల్ చేసుకుంటావా శుభం కార్డ్ వేసుకుంటావా నీ ఇష్టం మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి అయితే కాస్కో ఎస్కో ఎప్పుడు నవ్వేది ఎవరు ఫోటోలో గాంధీ మనిషికి మత్తెక్కించే కొట్టులో బ్రాంది ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు అన్నిటికంటే వేగమైంది పిటి ఉషా కారమైంది పిటి కిళ్ళి ఎర్రనైంది నీ పెదాలు తెల్లనైంది నీ మనసు చల్లనైంది ఫ్రిజ్ ఐసు రుచికరమైంది చేపల పులుసు రిక్షాకి ముఖ్యమైంది చేయిను గొలుసు ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో ఓలబో ఓ నాయనో అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు గానమ్మా ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాకు అమ్మో చెప్పు ఎస్క్యూజ్ మీ తమ్మి పిచ్చి పిచ్చి వేషాలేకు రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందర్ని మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా తెలీదు ఎవరు నా శిష్యుడే వాడి కన్నిపట్లు నేనే నేర్పాను ఇదిగో నరసక్క రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే ఆ గుగ్లి అబ్బాయే అవును నీ గురించి వస్తున్నాను నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది ఏ పేటలో ఉంది ఏ పేటలో అంటావేంటి నాయన మన రాణియే నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన ఆరు తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి ఓ సభా సముద్రాలన్నీ పొంగబోతున్నాయి మరి దీనికి ఇరుగుడు ఏంటి ఏముంది నాయన నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది నువ్వా నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా చెవూర్గా రాణి నువ్వు పెళ్లి చేసుకోవటమేంది అదే కదా అదే నిన్ను చేసుకుంటదిగా ఊరుకో అబ్బాయా జరిగింది దాన్ని తలుచుకొని ఊరికి కుళ్ళి కుళ్ళి పోతే ఏమి లాభం రిక్షా నాకు పంచర్ కాకుండా ఉంటుందా చేప నాకు పులుసు కాకుండా ఉంటుందా ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేది కాకపోతే నీకు ఏకాదశి రోజు అయింది అది ఎప్పుడు నేను ఏం పుణ్యో పాపం నేను ఈ బాడీని కొంచెం కూడా జంకని కూడా చూసుకున్నాను అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా ఊరుకోపోయా పెద్దోళ్ళ పళ్ళన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి ఇప్పుడు సరేగానే ఆ